అందరికీ నమస్తే అండి. వేణుస్వామి గారి భార్య, సారీ వేణుస్వామి కాదు, వేణు భార్య వీణా వాణిశ్రీ, ఈవిడ మీడియాకి పాఠాలు చెప్తుంది. అంటే మా ఆయన వేణుని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు, ఆయన పైన విమర్శల, ఆయన పైన గంటల తరబడి చర్చల, అసలు మీడియా ఎటుపోతుంది, మీడియాకు ఉండాల్సిన విలువలేంటి అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద పాఠాలు చెప్పింది. వీడియో ఒకసారి వినిపిస్తాను చూడండి. సరే, ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు. ఎందుకంటే అవసరమే, అంత అవసరం ఏముందని చెప్పేసి అనుందండి, చాలా అవసరం. వేణుస్వామి లాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఇప్పుడు అలా వదిలేసాం అనుకోండి, సరే ఏదో చెప్పేయాలి అని చెప్పేసి అయ్యో పాపం అని చెప్పేసి వదిలేసాం అనుకోండి, రేపు పొద్దుట ఏ సెలబ్రిటీకి పిల్లలు పుట్టినా వాళ్ళ జాతకాలు అని చెప్పేసి అని లెక్కల మాస్టర్లాగా ఒక బోర్డు తీసుకొచ్చేసి వాళ్ళు రెండేళ్లలో చనిపోతారో లేదంటే 3 ఏళ్లలో చనిపోతారో అని చెప్పి చెప్పినా చెప్తాడు. అంత నికృష్టుడు చెప్పడా? ఈరోజు ఒక జంట శుభమా అని చెప్పేసి నిశ్చితార్థం చేసుకుంటే పెళ్ళి కాకముందే మీరు 2027 విడిపోతారంటే వాళ్ళకి మనసులో ఆ ఫీలింగ్ ఉండదా, బాధ ఉండదా, వాళ్ళకి మనోభావాలు ఉండవా? పెళ్ళి ఎందుకు చేసుకుంటారు, విడిపోతాను చేసుకుంటారు ఎవడైనా సరే? పెళ్ళి ఎందుకు చేస్తారు కుటుంబ సభ్యులు? ఎవరైనా సరే కొడుకో కూతురు ఎవరికైనా సరే పెళ్ళి ఎందుకు చేస్తారు, విడిపోవాలని చేస్తారా? ఏ కుటుంబ సభ్యులకు మనోభావాలు ఉండబెట్టి వాళ్ళ మనుషులు కాదు, వాళ్ళు బాధపడరేటి, ఆ ఫీలింగ్ ఉండదా ఉండదా? పలానా రోజున పలానా దరిద్రుడు ఇలా చెప్పాడురా, రేపు పొద్దున్న ఏది వచ్చినా కుటుంబాలు ఏ కలహం వచ్చినా సరే ఆ దరిద్రుడు అలా చెప్పాడు అని చెప్పేసి బాధ కలగదా? లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో, ఈ దరిద్రుడు ఎలా చెప్పాడు ఏంట్రా బాబు అని చెప్పేసి నా ఫీలింగ్ ఉండదా మనసు లోపల? ఉంటుందా? మీ ఆయన మాత్రం అందరి జీవితాల్లోకి తలను చూసేచ్చా, తొంగి చూసేస్తాడు. వెళ్ళి లెక్కల మాస్టర్లకు ఒక బోర్డు ఒకటి పట్టుకొచ్చేస్తాడు, వైట్ బోర్డు పట్టుకొచ్చేసి 4 గీతలు తీసేస్తాడు. ఏనా బుద్ధి తెలిసేది ఉండదు, సచ్చేది ఉండదు. ఎవరైనా మీ ఆయన విమర్శిస్తే మళ్ళీ మీరు వచ్చేస్తారా? మీరు వచ్చి మీడియాకు పాఠాలు చెప్తారా? పైగా మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ అంట, మీకు తెలియదా? జర్నలిస్ట్గా చేసిన మీకు ఆ మాత్రం తెలియదా? మీ ఆయనకి చెప్పుకోలేరా? ఏవయ్యా అంత వయసు వచ్చింది, నేను ఎవడ అడిగాడు జాతకం చెప్పమని, ఎవడన్నా అడిగాడా, వాళ్ళు వచ్చి చెప్పారా? ఆయన అంత ఒక వ్యక్తి జాతకం అంత బహిరంగంగా మీరు ఏ విధంగా చెప్తారండి? ఇద్దరు వ్యక్తులు ఆ జాతకాలు మీరు బహిరంగంగా ఎలా చెప్తారు? వాళ్ళు అడిగితే కదా చెప్పాలి. అబ్బాయి వీళ్ళ మాత్రం ఏందన్నా చెప్పేయచ్చు, వీళ్ళ మీద ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు బాధ కలిగద్ది, మీలాగే అందరికీ బాధ, అందరే కుటుంబాలే, అందరూ మనుషులే, వాళ్ళకే మనోభావాలు ఉంటాయి, ఉండవా? ముందు ఆయన చెప్పు, ఈ దిక్కుమాల వ్యాపారం మానేయి, నువ్వు జాతకాలు పేరుతున్న పెద్ద లెక్కల మాస్టర్లకు బోర్డు వేసుకుని వెళ్ళిపోమాక ఒక వీడియో రిలీజ్ చేసే మాకు, వాళ్ళు విడిపోతారు వీళ్ళు చచ్చిపోతారు అనే మాటలు మాట్లాడు మాకు అని చెప్పేసి మీ ఆయనకి చెప్పుకుంటే ఇవాళ ఇవాళ ఇంత పెంటంతా ఉండబో. ఇక్కడ మీడియా తప్పేమీ లేదు, మీడియా చేయాల్సి కరెక్ట్గా చేస్తుంది, మీడియా బాధ్యత మీడియా ఖచ్చితంగా చేస్తుంది, అది మీడియా బాధ్యత. ఎందుకంటే వేణుస్వామి లాంటి వ్యక్తిని ఈరోజు ఇలా వదిలేస్తే సమాజానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే రామ్ చరణ్ గారికి పాప పుట్టినప్పుడు కూడా జాతకం చెప్పాడు మీ వేణుస్వామి. ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున నాగ చైతన్య శోభితకి ఓ పిల్లో పిల్లడో పుట్టాడు అనుకో, ఇదే అలుసుగా. నేను నాగ చైతన్యకి సమంతకి చెప్పాను, నేను నాగ చైతన్యకి శోభితకి చెప్పాను, ఇప్పుడు ఆ జంటకి ఒక పిల్లోడు పుట్టాడు కాబట్టి, పిల్లో పిల్లోడు పుట్టాడు కాబట్టి నేను చెప్పగలిగే రైట్స్ ఉన్నాయి నాకు, నేను చెప్తానని చెప్పేసి అని ఆ పిల్లో పిల్లోడు జాతకం కూడా చెప్పేసాడు అనుకో, దరిద్రుడు ఎంత నిజానికైనా దిగజారిపోతాడు. అవసరం వ్యూవర్షిప్ కోసం, ఫేమ్ కోసం ఆ పుట్టిన బిడ్డ 2 ఏళ్లలో చనిపోతాడనో 3 ఏళ్లలో చనిపోతానో చెప్పినా చెప్తే దరిద్రుడు చెప్తే, ఇలాంటి దరిద్రులను ఇప్పుడు అరికడితేనే ఆగుతారు. సొంట పనికి మాలని సొంట, అంత నీచ నిక్కిరుస్తుంది ఎక్కడ చూసుండం మనం. ఒక ఇంట్లో శుభకారం జరిగితే అశుభం పలికేవని ఈయన ఒక్కనే చూస్తున్నాం, ఎవరైనా సరే. మనకు పడన వాళ్ళు ఇంట్లో శుభకార్యం జరిగితేనే ఫోన్ లేదా అడు ఏదో చేసుకుంటున్నాడు. నేను ఉదాహరణ చెప్తా, గ్రామాల్లోని ఒక అప్పుడప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కొన్ని రోజులు మాట్లాడుకోరు. ఆ మాట్లాడుకున్న సమయంలో ఏదైనా శుభకార్యం జరిగిందనుకో, శుభకార్యం జరిగింది బాగుండాలనే కోరుకుంటే, ఒక శుభకార్యం జరిగినా సరే ఇంటికి వెళ్ళి పిలుస్తారు, వాడి వీడి మాట్లాడకపోయినా సరే శుభకార్యం కదని చెప్పేసి వెళ్ళి 4 అక్షంతలు వేసి వస్తారు. వాళ్ళు కూడా పాడైపోవాలని చెప్పేసి కోరుకోరు.
ఎంత కొట్లాట ఉన్నా ఎంత శత్రుత్వం ఉన్నా కొట్టుకున్నా సరే వాళ్ళు నాశనం అయిపోవాలనో లేదంటే పెళ్లి చేసుకున్న జంటి విడిపోవాలనో వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అయిపోయి ఎవడూ కోరుకోడు. మళ్ళీ పెళ్లి అయిపోయిన తర్వాత నచ్చితే మాట్లాడుకుంటా నచ్చకపోతే మళ్ళీ ఎవడ ముఖం చూసుకుంటూ పక్కన నుంచి పోతారు అంతే. ఆ సాంప్రదాయం ఎక్కడా లేదు, ఇది కొత్తగా తీసుకొస్తున్నాడు. మరి సమాజానికి ప్రమాదకరమా కాదా? వేణుస్వామి లాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమా కాదా? మీరు ఆలోచించండి, ఒక మహిళగా మీరు ఆలోచించండి. ఉదాహరణకి మీరే ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, వాస్తవం నాకు తెలియదు కాబట్టి మాట్లాడుతున్నా. మీకు ఒక పాపో బాబో పుడతాడు, వేణుస్వామి లాంటి ఒక జ్యోతిష్కుడో లేదంటే జాతకం చెప్పుకోడు. నీకు పాప పుట్టగానే జాతకం పేరుతో ఒక వైట్ బోర్డు ఒకటి తీసుకొచ్చేసి నాలుగు గీతలు గీసేసి ఆ ముక్కు పచ్చలారి నా పసిపిల్లడు ఎవరైతే ఉన్నాడో పసిపిల్లడో పసిపిల్లో వాళ్ళ జాతకం చెప్పేసి రెండేళ్ల తర్వాత ఆరోగ్యం బాగుందనో ఇంకోటనో ఇంకోటనో చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుందో మీకు మీకు మనసు బాధ కలగదా? మీరు బాధపడతారా బాధపడరా? అరే శుభకార్యాలు జరిగినప్పుడు మనం కీడు కోరుకోకూడదండి, చెడు చెప్పకూడదండి. వాళ్ళకైనా ఒళ్ళు కొవ్వెక్కా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిశ్చితార్థాలు పెళ్ళిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు? కలిసి ఉండాలనే కదా. విచిత్రమైన వ్యక్తులు, పైగా దానికి మళ్ళీ మీరు మద్దతు ఇవ్వడం, మా ఆయన అలా అంటారా, మా ఆయన ఇలా అంటారా, మీడియాకి అసలు వెలుగులు తెలుసా? ముందు మీ ఆయనకు వెలుగులు తెలుసా? ఆయన చేయాల్సిన పనులేనా అవి? ఎవరైనా చెప్తారా ఏ జ్యోతిషులు అని అటు చెప్పడం చూసావు నువ్వు? ఎవరైనా సరే, అంటే మీ ఆయన మాత్రం ఫేమ్ కోసం, వ్యూవర్షిప్ కోసం తన పేరు మీడియాలో నానాలని చెప్పేసి నేను ఎంత నీచానికైనా దిగజారిపోవచ్చా? మీరు వచ్చి ఇక్కడ జర్నలిస్టులకి మీడియాకి పాఠాలు చెప్తారా? ఇంట్లో మీ ఆయనకి చెప్పలేరా? ఒక మహిళగా నువ్వు చెప్పొద్దు? ఏమాత్రం మీకు మనస్సాక్షి ఉన్నా, మీకు మనసు ఉన్నా, మీరు మనుషులైతే కనుక ఆ వీడియో రిలీజ్ చేయగానే ఒక భార్యగా ఒక మహిళగా మీరు అలా చెప్పకూడదండి. తప్పది శుభమా అని చెప్పేసి ఒక జంట ఒకటవుదా అని చెప్పేసి నిశ్చితార్థం చేసుకున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మీరు అలా అడగకుండా ఎవరి జాతకాలు చెప్పకూడదని చెప్పేసి ఒక మహిళగా చెప్పలేవు నువ్వు? అటుపక్క శోభిత కూడా ఒక మహిళే కదా, మీరు మహిళే కదా, మరి ఎందుకు చెప్పలేకపోయారు? మీ ఆయనకి మీరు పాఠాలు చెప్పలేరు కానీ పక్కడికి పాఠాలు చెప్పేస్తారేమో, అంటే విని వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి. అదే వెన్నుసాం దగ్గరికి వెళ్ళి మీ ఆయన దగ్గరికి వెళ్తే చావతలు బాగుంటాడనా? అంతేనా? మన ఇంట్లో పాఠాలు చెప్పలేం కానీ అందరు ఎదుటోళ్ళందరికీ పాఠాలు చెప్పేయడమే. దయచేసి ఈ పాఠాలు ఏమన్నా ఉంటే వేణుస్వామికి చెప్పండి. మీరు ఎవరికి పాఠాలు చెప్పాలనుకుంటున్నారో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో మాకు అర్థమైంది. గత రెండు రోజులుగా టీవీ పైలు మామూలుగా యాక్ల వేణుస్వామిని అదిలకి బాధ కలిగేసింది అన్నమాట. మీకులాగే వాళ్ళకి కుటుంబ సభ్యులు ఉంటారు. ఏ నాగార్జున గారు మనిషి కాదేటి, నాకు చైతన్య మనిషి కాదేటి, ఏ శోభిత మనిషి కాదేటి, వాళ్ళ తల్లిదండ్రులు మనుషులు కాదేటి, వాళ్ళకి మనోభావాలు ఉండబేటి. మీరు ఫీల్ అయితే వాళ్ళు కూడా ఫీల్ అవరా? వాళ్ళు బాధపడరా? అంటే మనం మాత్రం మనుషులు, మనల్ని ఎవరు ఏమనకూడదు. మనం మాత్రం అందరు జాతకాలని చెప్పేసి ఒక బోర్డు వేసే బోర్డు మీద చెప్పేయాల. ఇది ఒక విచిత్రమైన దరిద్రం. ఫస్ట్ మీ మనస్తత్వం మార్చుకోండి, ఇది మంచి మనస్తత్వం, మంచి పద్ధతి కాదు ఇది. ముందు మీ ఆయనకి చెప్పండి, ఆ తర్వాత పాఠాలు మాకు ఇప్పుడు తిరిగేవి. నమస్కారం.